సీఎం చంద్రబాబు నెల రోజుల పాలనపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులైంది, సూపర్ సిక్స్ ను ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు ఎందుకు సమయం తీసుకుంటున్నారో చెప్పాలన్నారు. రాజశేఖర రెడ్డి గారు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర నాయకుడిగా రెండు సార్లు గెలిచిన నాయకుడు, అలాంటి నాయకుడికి రాజకీయాలు ఆపాదిస్తూ గెలుపు ఓటములను ఆపాదిస్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు టీడీపీ గుండాలు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రం కోసం ఎన్నో అద్భుతమైన పథకాలు చేయడం నిజం కాదా? మన రాష్ట్ర ప్రజల కోసం తాను బతికినంతకాలం సేవలు చేస్తూ పోరాటాలు చేస్తూ బతకడమే కాకుండా చచ్చిపోయేటప్పుడు కూడా ఆఖరికి రచ్చబండకని వెళ్ళి ప్రజల కోసం తప్పించి చనిపోయిన మాట వాస్తవం కాదా? మరి అలాంటప్పుడు అంత పెద్ద మనిషి, అంత మంచి మనిషి అయిన రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల జోలికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో చంద్రబాబు గారు, వాళ్ళ నాయకులు సమాధానం చెప్పాలి. ఈరోజు